Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. ఆదిత్య హృదయము. మహర్షి బృందంలో అగస్త్యుడు అగ్రగణ్యుడు, మహాతపప్రభావ సంపన్నుడు. కుంభసంభవుడైన అగస్త్యుడు దేవతలకు సైతము దుష్కరమైన కార్యములు చేయుటకు సమర్థుడైన మహానుభావుడు. రావణునితో యుద్ధము నెరపుతూ యుద్ధరంగంలో శ్రీరామచంద్రుడు చింతాక్రాంతుడై ఉండగా భగవంతుడైన అగస్త్యుడు సర్వశత్రు వినాశకము, జయావహము, సనాతనము, రహస్యము అయిన ఆదిత్య హృదయమును పరమవాత్సల్యంతో శ్రీరామునకు ఉపదేశించినాడు. ప్రత్యక్ష దైవతమైన సూర్యదేవతా స్వరూపాన్ని ప్రపంచతత్వస్వరూపంగా అభివర్ణించబడినదే ఈ ఆదిత్య హృదయం. శరీరారోగ్యం కోసం, కార్యజయం కోసం ఈ ఆదిత్య హృదయం పారాయణం చెయ్యడం మనందరికీ తెలిసిన సంప్రదాయం. అగస్త్య అనుగ్రహంతో ఈ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొంది శ్రీరాముడు జపించగా ఆదిత్యుడైన సూర్యదేవుడు సాక్షాత్కరించి శ్రీరామచంద్రుణ్ణి అనుగ్రహించాడట. ఈ మంత్రప్రభావంతో శ్రీరాముడు రావణాసురుణ్ణి జయించాడట. ఇది వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండంలో విరాజిల్లుతున్నది. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపగమ్యాబ్రవీద్ రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం యేన సర్వానరీన్ వత్స సవరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శుభం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమోహ్యపాంపతిః పితరో వసవః సాధ్యాహ్యశ్వినౌ మరుతో మనుః వాయుర్వన్నిః ప్రజా ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకోంశుమాన్ హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితేః పుత్రః శంఖః శిశిరనాశనః వ్యోమనాథస్తమోభేదీ రుగ్యజుః సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధీ ప్లవంగమః ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః నక్షత్రగ్రహతారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ
हर्यश्वाय नमो नमः। नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः। नम उग्राय वीराय सारंगाय नमो नमः। नमः पद्मप्रबोधाय प्रचंडाय नमो नमः। ब्रह्मेशानाच्युतेशाय सूर्याय आदित्यवर्चसे। भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः। तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नाय अमितात्मने। कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः। तप्तचामीकराभाय हरये विश्वकर्मणे। नमस्तमोभिनिघ्नाय रुचये लोकसाक्षिणे। नाशयत्येष वैभूतं तमेव सृजति प्रभुः। पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः। एष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः। एष एवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणां। वेदाश्च क्रतवश्चैव क्रतूनां फलमेव च। यानि कृत्यानि लोकेषु सर्वेषु परमप्रभुः। येन मापत्सु कृच्छ्रेषु कान्तारेषु भयेषु च। कीर्तयन् पुरुषः कश्चित् नावसीदति राघव। पूजयस्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम्। एतत्त्रिगुणितं जप्त्वा युद्धेषु विजयिष्यसि। अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि। एवमुक्त्वा तदा अगस्त्यो जगाम च यथागतम्। एतच्छ्रुत्वा महातेजा नष्टशोकोऽभवत्तदा। धारयामास सुप्रीतो राघवः प्रयतात्मवान्। आदित्यं प्रेक्ष्य जप्त्वेदं परं हर्षमवाप्तवान्। त्रिराचम्य शुचिर्भूत्वा धनुरादाय वीर्यवान्। रावणं प्रेक्ष्य हृष्टात्मा जयार्थं समुपागमत्। सर्वयत्नेन महता वधे तस्य वृतोऽभवत्। अथ रविरवदन्निरीक्ष्य रामं मुदितमनाः परमं प्रहृष्यमाणः। निशिचरपति संशयं विदित्वा सुरगणमध्यगतो वचस्त्वरेति। इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकीये युद्धकाण्डे पञ्चाधिकशततमः सर्गान्तर्गत आदित्यहृदयम्। Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.